ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సుమధుర స్వరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఈ సుమధుర స్వరాలు శీర్షికన పాటే నా ప్రాణం వేదిక మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన దివ్య స్మృతిలో ఆయన పాడినటువంటి అమృతపు గుళికల లాంటి మంచి మంచి పాటల్ని, ఫాస్ట్ బీట్ సాంగ్స్ని, అన్ని రకాలైనటువంటి పాటల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలచుకుంటూ తలచుకుంటూ నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సంగీత ప్రయాణంలో ఇప్పుడు మరి ఒక ఆణిముత్యం లాంటి ఒక పాట, బంగారు బుల్లోడు చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి గారు కళాన్ని కదిలిస్తే, రాజకోటి గారు స్వరాలు అందిస్తే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు అండ్ కోరస్ ఈ పాటకి సంపూర్ణంగా ప్రాణం పోశారండి. బాలయ్య బాబు పాట అనేటప్పటికీ కాస్త మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనం అనుకోకుండానే అందులో ఇన్వాల్వ్ అయిపోతాం, అది వచ్చింది చికాకు. అందులోని ఆ పాట వేటూరి సుందరరామమూర్తి గారు రాశారు అంటే మనకి తెలియకుండానే మన మైండ్ ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళిపోయి ఆ అర్థాలు మన మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఈ పాట యాక్చువల్గా ఒక వాన పాట, డ్యూయెట్. దానికి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన అంటున్నారు ఆయన వేటూరి సుందరరామమూర్తి గారు. అందులో ఎంత కవిత్వం ఉందో చూడండి. స్వాతిముత్యం, అన్ని చినుకులు స్వాతిముత్యాలు కావు, స్వాతికార్తెలో పడేటటువంటి వర్షము తెరచుకున్నటువంటి ఆ ముత్యపు చిప్పలో చినుకు పడితే టక్కన మోసుకుంటుంది, అది ముత్యం అవుతుంది. దాన్ని అన్వయించుకొని ఈ పాట విని చూడండి, ఇందులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో తెలుస్తుంది. స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుందట, ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, సంధ్యలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోన లోన. ఇంకింతకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఇందులో అద్భుతమైన ఈ పాట వేటూరి గారి కలం పదనకి మరొక నిలువెత్తు నిదర్శనం అండి. ఆయన తప్ప ఇంకెవ్వరూ కూడా ఇలా రాయలేరు. ఎంత చెప్పినా కూడా ఇంకా ఇంకా ఏదో మిగిలిపోయింది, ఇంకా ఏదో మిగిలిపోయింది అన్నట్టు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి పదాలు పరుగులు తీస్తూ ఉంటే, ఆ పరుగుల వెనక ఇన్స్ట్రుమెంట్స్ పరుగులు తీస్తూ ఉంటే, ఆ రెండింటి వెనక మన మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది ఈ పాటల్లో. అందులో తాకిడి పెదవుల మేగడ తరగలు కరిగేవేళ, మేనక మెరుపులు ఊర్వశ ఊర్మలు కలిసేనమ్మ, కోకకు దరువులు రైకకు బిగురు బిగువులు పెరిగేవేళ, శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయ నీదమ్మా అంటే, దిస్ క్రెడిట్ ఆల్ క్రెడిట్ ఈజ్ ఆర్ గోస్ టు శ్రీ లేట్ వేటూరి సుందరరామమూర్తి గారండి. ఆయనకున్న సాహిత్య సరస్వతి ప్రసాదానికి ఆయన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లిరిసిస్ట్ అయినందుకు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ అదృష్టమే చేసుకుంది. ఎందుకంటే ప్రేమ వేరు, శృంగారం వేరు, అందులో మళ్ళా శృంగారం వేరు, బూతులు వేరు. కాకపోతే అన్నింటికి కూడా ఒక సన్నటి సరిహద్దు రేఖ ఉంటుంది. ప్రేమ లేని శృంగారం చాలా దరిద్రమైన విషయం. ఏది కూడా ఒకటి లేనిదే ఒకటి ఉండదు. కానీ అది చెప్పడంలో ఒక ఉదాత్తత, ఔన్నత్యము అన్నీ పాటించి కావ్య సంప్రదాయాన్ని కూడా సినిమా పాటల్లో చొప్పించినటువంటి ఘనత ఆ మహామేధావికి మాత్రమే దక్కింది. అటువంటి మరొక అద్భుతమైన పాట, అందులో కూడా చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన అంటారు. వాన గురించి ఒక చరణం ఉంటుందండి ఇందులో. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు వేటూరి సుందరరామమూర్తి గారండి. ఈ విషయం మాత్రం మనం తెర వెనక ఉన్నటువంటి అంటే ఆ చిత్ర విజయానికి ఒక్కొక్క సోపానంగా మారినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అందులో లిరిసిస్ట్లు, తర్వాత సంభాషణల రచయితలు,
కొన్ని కొన్నిసార్లు సినిమాలో పాటలు బాగుండవు, డాన్సులు ఉండవు, ఫైట్లు సరిగా ఉండవు, కానీ మాటల కారణంగా అంటే సంభాషణల కారణంగా సినిమా హిట్ అవుతూ ఉంటుంది. అట్లాగా పడిపోతున్నటువంటి విషయాన్ని తన మాటల గారడి ద్వారా సినిమాలను హిట్ చేసిన ఘనత ఆ రకమైనటువంటి స్టేచర్లో ఉన్నవాళ్ళు మనకు చాలామంది ఉన్నారు మన పరిశ్రమలో. అయితే ఈ పాటని మీరు ఒకటికి రెండు సార్లు విన్నట్లయితే ఇందులోని మాధుర్యం మీకు బాగా మనసుకు పడుతుంది, తప్పకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. తర్వాత మన సుమధుర స్వరాల శీర్షికలో వేటూరి సుందరరామూర్తి గారి లాంటి సరస్వతీ పుత్రుల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగించిన ఈ పాటకి, తర్వాత ఈ పాటని బాలయ్య బాబు ఎంత ఎనర్జెటిక్గా డాన్స్ అంటే ఇంకా ఒకసారి చూసిన తర్వాత ఈ ఒక్క పాట చూడడానికి మళ్ళీ సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందులో ఆ రోజుల్లో మేము కూడా ఉన్నాం. ఒకసారి వెళ్ళి చూసి ఇందులో ఒకటి రెండు పాటలు నచ్చి ఈ స్వాతిలో ముత్యమంత పాట, ఈ పాట వాన పాట చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి చూద్దాం అని చెప్పి, ఇప్పుడులాగా చేతిలో సెల్ఫోన్లో ప్రపంచం అంతా లేదు కదండి, మనకు కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా చూడడమే. అలాంటి బంగారు కాలంలో ఈ సినిమా రావడం వల్ల ఈ పాట కోసం మళ్ళీ వెళ్ళిన వాళ్ళలో మా ఫ్యామిలీ కూడా ఉంది. సో మీరు మన సిటీ పాటే నా ప్రాణం వేదిక సుమధుర స్వరాల శీర్షికలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటూ ఆయన గొంతులో ఒలికించినటువంటి ఈ అమృత తరంగాన్ని మీరు కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఆయన్ను ఒకసారి స్మరించుకుంటూ అటువంటి టెక్నీషియన్స్, అటువంటి కళాకారులు పరిశ్రమలో ఉన్నందుకు, అది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ అయినందుకు మనస్ఫూర్తిగా గర్విద్దాం. ఆ తర్వాత ఈ విషయాన్ని మేము కూడా మన ఛానల్ ద్వారా తెలుగు సినిమాకి బ్యాక్ బోన్గా ఉంటూ సినిమా పడిపోకుండా నిలబెట్టినటువంటి తెర వెనక మేధావుల గురించి తెలియచెప్పడమే ఈ ఇంట్రోల్లో ఉద్దేశం అండి, లేకపోతే ఏమీ లేదు. ఈ పాట పాడింది ఎస్పీబీ గారని, చిత్ర గారని, లేకపోతే జానక్ గారని, ఎవరికి తెలియదా? తెలుసు. బాలయ్య బాబు గారు చేశారని తెలియదా? తెలుసు. అయినా సరే ఎందుకు చెప్తున్నాము, ప్రతి పాటకి ఇంటర్వ్యూలు ఎందుకు చెప్తున్నాము అంటే తెర వెనక ఉన్న మహామేధావుల గురించి అందరికీ తెలియచెప్పాలని ఒక ఉద్దేశం అండి. తప్పకుండా మన ఉద్దేశాలన్నీ కూడా అందరూ ఆదరిస్తున్నారు కనుక అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ఆదరించాలని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమంలో ఈ పాటని మేము మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మీరు తప్పనిసరిగా ఈ పాట మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన ఛానల్ని ప్రోత్సహిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకునే ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటారని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఇంత అద్భుతమైన పాట పాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఈ పాటలోకి ప్లంజ్ అయిపోదామండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్వాతిముత్యాలు కురిసేటటువంటి ఈ వానలోకి వెంటనే వెళ్ళిపోదాం. సో లెట్స్ వెల్కమ్ సుమధుర స్వరాలు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, సిగ్గులాంటుకుంది లోన లోన.
చెల్లప్ప పాటిస్తేనే తప్ప ముచ్చమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన నడుమున కొమ్మల తొడి మరువణికేవాణి గొడుగున నాలుగు అడుగుల నటనే స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అల్లో మల్లో కొండ కోన నీళ్ళడంగా కృష్ణ గోదావరి కలిసి పరవలెత్తి పరిగెత్తంగా